అమ్మానాన్ని కూడా అన్నం పెట్టడం కూడా వాడు ఆలోచించలేదంటే వాడు చదువుకోవడం కూడా ఆపేశాడంటే బాత్రూమ్ కెళ్ళి ఏనా గాని నా గురించి కామెంట్ పెట్టుకుంటున్నాడంటే వాడు నాకెంత పిచ్చ అభిమాని ఒక శత్రువుని కూడా నేను ప్రేమిస్తాను ఆడిని తిట్టాడు ఆడి తిట్టడానికి పాపం ఏళ్ళు పట్టుకొని నొక్కుంటున్నాడంటే వాడింటికి వెళ్ళింది నేనేమీ లేదు వాడు జోబిలో డబ్బులు తీసుకునేది ఏమి లేదు నేను ఉన్న వాస్తవాలు చెప్తాను కనుక యథార్థవాది లోక విరోధి అంటారు యథార్థవాది లోక విరోధి అంటారు యథార్థవాది అంటే లోకానికి విరోధి కాదు లోకం నాకు రోజు అన్నం పెడుతుంది మంచినీళ్ళు ఇస్తున్నాయి గాలి తగులుతుంది ఎండ పడుతుంది అరే ప్రశాంతంగా ఉన్నాను యథార్థం లోకానికి నేను విరోధిని కాదు యథార్థవాది కొందరు యదవులకి విరోధి అందువల్ల ఇది కరెక్ట్గా ఉంటే బాగుంటుంది ఆ యదవులకి అప్పుడు ఏంటంటే రాకేష్ మాస్టర్ని ఇంతమంది చూస్తున్నారు కనుక మీరు అందరూ నాతో ఇంటర్వ్యూ తీసుకుందాం లేదు చాలా మంది మాస్టర్లు ఉన్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు మీరు అమ్మో ఈ గుండోడుతో చాలా డేంజరు వీడు ఏది మాట్లాడినా చాలా కరెక్ట్గా ఉంటుంది మరి బాలకృష్ణతో నా ఫోటో ఉంది మరి అదేమన్నా గ్రాఫికా ఈ బఫున్ గాలికి ఇంతే ఉంటుందమ్మా నేను చేసిన సినిమాలు ఆయన చెప్పుకోవాల్సిన అవసరం లే నాకు మూడు వస్తే చెప్తా చూసుకో లేదా పో మూసుకో అంతేనా మీరు ఎవరు కామెంట్లు పెట్టినా ఆ ఛానలే బాగా లభిస్తుంది రాకేష్ మాస్టర్ కామెంట్లు పెట్టాడు చదువుతూ ఉంటాడు న్యూస్ పెరుగుతూ ఉంటాయి ఇవన్నీ అందుకే నేను అమ్మ కూడా చెప్తాను నీ పని నువ్వు చూసుకో వంట ఉండదు వండుకో ఎవరో తిడతారు ఇప్పుడు పాసిపోయిన వంట అని అంటారు వాళ్ళు వచ్చి వాసన చూసారా చెప్పు ప్రతి హీరో ప్రతి హీరోయిన్ కూడా దగ్గరకు వచ్చి మాట్లాడాలి దైవాలు దగ్గరకు వచ్చి మాట్లాడాలి